ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తాం. పిల్లలే, సమయంలో సాల్మన్ బైబిల్ షార్ట్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 155వ వర్తమానాన్ని ఈరోజు మనం ఇద్దాం. ఈ గుడ్ ఫ్రైడే ఇచ్చే సందర్భంగా మనమిన వర్తమానాల్లో పిల్లలారా, మనం 22వ వర్తమానాన్ని ఈరోజు మనం ఇద్దాం. సాల్మన్ బైబిల్ షార్ట్ మెసేజ్లో 155, గుడ్ ఫ్రైడే ఇచ్చే సందర్భంగా 22వ వర్తమానాన్ని ఈరోజు మనం విందాం. ఈరోజు మనమినే ఈ వర్తమానం ఏంటంటే పునరుత్థాన ప్రత్యక్షతలు. ఈ మాట మనం విందాం. యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత, అంటే సమాధి జయించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారికి కనపడ్డాడు. అపొస్తలుల కార్యాలు 1:2, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గబడుచు దేవుని రాజ్యములకు వచ్చి బోధించుచు అనేక ప్రమాణాలు చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకునేను. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత ప్రత్యక్షంగా తను తను బయలుపరుచుకున్నాడు. దాన్ని పునరుద్ధరణ ప్రత్యక్షతలు అన్నాం. 40 దినాలు. సో ఒక 10 ప్రత్యక్షతలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి కనపడ్డాడు? మొదటిది యోహాను సువార్త, దయచేసి చూడండి, మొట్టమొదటి ప్రత్యక్షత గురించి మనం చూస్తే 20:11 నుండి మీరు 18వ వరకు మీరు చూస్తే కనుక మగ్ధలేనే మరియకు మరి ఆయన కనపడ్డాడు. ఎందుకంటే 17వ ప్రకారం తండ్రి యొద్దకు ఎక్కక మునిపే ఈ ప్రత్యక్షత కలిగినట్లు మనం చూస్తాం. చూడండి, ఏ సామెత నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అంటే మొట్టమొదట ముట్టుకోక మునిపే, అంటే ముట్టుకోవద్దు అన్నప్పుడే యేసు ప్రభుని ఆమె చూసింది. ఎవరేమంటే మగ్ధలేనే మరియ మొదటి ప్రత్యక్షత కలిగింది. 2వ ప్రత్యక్షత లేదా 2వసారి ఎవరు కనపడ్డాడంటే మత్తయి సువార్త 28:1, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభు దూత పరలోకండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండును. అప్పుడు మహాభూకంపము కలిగాను. 7వ వచనం చదువుతున్నాను. 7వ వచనము, త్వరగా వెళ్ళి ఆయన మృతులో ఉండి లేచున్నాడు ఆయన శిష్యులకు తెలియజేయడి, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పి తిన్న నేను. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి మీరు వెళ్ళి మీ సహోదరులకు గలలీయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడేనను. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, 2వ ప్రత్యక్షతగా మత్తయి సువార్త 28:1 కానీ మత్తయి సువార్త 28:9 మనం చూస్తే కనుక వేరొక మరియ, అంటే మగ్ధలేని మరియ మాత్రమే కాదు వేరొక మరియకు కూడా ప్రభు ఈ పునరుద్ధరణ ప్రత్యక్షత ఇచ్చాడు. 2 విషయాలు మనం చూస్తాం. 1, మగ్ధలేని మరియకు. 2, వేరొక మరియ. చూడండి, 3వది లూకా సువార్త 24:3 ఎవరికి అని మనం చూస్తే లూకా సువార్త 24:13 నుంచి మీరు చూస్తే ఎమ్మాయి మార్గమున పోతున్న ఇద్దరుకు ఆయన తను తాను కనపరుచుకున్నాడు. చూడండి, అక్కడ మీరు చూస్తే కనుక వారు కన్నులు తెరవబడి 31వ వచనం ఆయన గుర్తుపట్టిరి. అంటే ఇక్కడ 3వ ప్రత్యక్షత. 1వ ప్రత్యక్షత మగ్ధలేని మరియ, 2వ ప్రత్యక్షత వేరొక మరియ, 3వ ప్రత్యక్షత ఎమ్మాయి మార్గంలో పోతున్న ఇద్దరు, 4వ ప్రత్యక్షత మీరు చూస్తే 34వ వచనం లూకా సువార్త 24:34, ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడినని. అంటే పేతురుకు కూడా కనబడ్డాడు, అంటే స్పెషల్గా సీమోనుకి మాత్రమే ఆయన కనబడ్డాడు. ప్రభువు సీమోనుకు కనబడినని వారు చెప్పుకుంటున్నారు. తర్వాత మీరు చూస్తే 5వదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ ప్రత్యక్షత మీరు చూస్తే ప్రియులారా, చూడండి దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకునేందుకు యేసు వచ్చి మధ్య నిలిచి. ఇక్కడ శిష్యులందరికీ కూడా కనబడ్డాడు. అంటే శిష్యులందరూ అంటే ఇస్కరియోతు యూదా లేడు, తోమా లేడు, అంటే 10 మంది శిష్యులు ఉన్నప్పుడు మాత్రం ప్రత్యక్షమయ్యాడు. తర్వాత మీరు చూస్తే 6వది
ఎనిమిది దినములైన తర్వాత 26వ వచనం, ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను, తలుపులు మూయబడినక యేసు వచ్చి మధ్య నిలిచి. అంటే ఇక్కడ 11 మంది, ఇందక్కడ 10 మంది, ఇప్పుడు 11 మంది. ఇది 6వ ప్రత్యక్షత, అంటే తోమతో కలిపి ఉన్నప్పుడు. చూడండి మరొక ప్రత్యక్షత, యోహాను సువార్త 21. యోహాను సువార్త 21 ఇక్కడ చేపల పడతాకి వెళ్ళిపోయినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కనపడతాడు అన్నమాట. పిల్లల భోజనానికి మీ ఎక్కడ మీ దగ్గర ఏమైనా ఉందా అన్నప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అన్నాడో, పేతురు సముద్రంలోకి దూకేశాడు, ఎందుకంటే దిగంబరి ఉన్నాడు. సో ఇది 7వ ప్రత్యక్షతగా మనం చూడవచ్చు, యోహాను సువార్త 21 సందర్భం. 8వ ప్రత్యక్షత చూడండి, మొదటి కొరింథి పత్రిక, ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి కొరింథి పత్రిక దయచేసి 15వ అధ్యాయం 7వ వచనం మీకు జ్ఞాపకం చేస్తా. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తలందరికీ కనబడెను. చూడండి, యాకోబుకును అటు తర్వాత అపోస్తలు, అంటే యాకోబుకు కూడా ఆయన కనపడ్డాడు అనే మాట మనం చూడవచ్చు. ఫ్రెండ్లారా, ఇంకా మీరు మనం చూస్తే 9వదిగా దయచేసి చూడండి, ఇక్కడ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే మొదటి కొరింథీ 15వ అధ్యాయం 6వ వచనంలో అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను అన్నాడు. తర్వాత ఇంకొంచెం కిందకు వస్తే 8వ వచనం, అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 7వ వచనంలో యాకోబు కనబడినట్లు, అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 6వ వచనంలో 500 మంది సహోదరులకు ఒకేసారి కనబడినట్లు, అపొస్తలుల కార్యాలు మరి 15వ అధ్యాయం 8వ వచనం అందరికీ కడపట ఆకాలమందు పుట్టిన నాకును కనబడెను. ఎవరు కనబడ్డాడంటే పౌలు గారు అంటున్నాడు ఈ మాట, నాకు కూడా కనబడ్డాడు. ఇంకా మీకు చూపిస్తే ఇక్కడికి మనకి 9 విషయాలు అయినాయి. మగ్ధలేని మరియ, తర్వాత వేరొక మరియ, తర్వాత ఎమ్మాయి మార్గంలో పోతున్న ఇద్దరు సహోదరులకి, తర్వాత పేతురికి కనబడ్డాడు, 5వది 10 మంది శిష్యులకి, 6వది 11 మంది శిష్యులు ఉన్నప్పుడు, 7వది యాకోబుకి కనబడినట్లు, 8వది 500 మందికి ఒకేసారి కనబడినట్లు, 9వది అవసరం పౌలుకి కనబడినట్లు, 10వది లోకసువార్త 24వ అధ్యాయం 50వ వచనం ఆయన బేతని వరకు వారిని తీసుకుని పోయి చేతులుంచి వారిని ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి మధ్యలో ఉండి ప్రత్యేకింపడి పరలోకమునకు ఆరోహణమాయాను. యేసుక్రీస్తు వారు తిరిగి వెళ్తున్నప్పుడు ఒలీవు కొండ మీద నిలబడిన ప్రతి వారికి కూడా, అందుకనే అపొస్తలుల కార్యాలు 1:11లో మీ యొద్దు నుండి పరలోకమునకు వెళ్ళిన యేసు ఏ విధంగా వెళ్ళాడో అలాగా తిరిగి వస్తాడు. అంటే ఒలీవు కొండ దగ్గర ఎంతమంది అయితే ఆ దినం చేరి వచ్చారో వారందరికీ కూడా ఆయన కనబడ్డాడు. ఇలాగ ప్రభువారు 40 దినాలు వారికి కనబడుతూ ఎన్నో విషయాలు వారికి బోధించారు. కాబట్టి ప్రియులారా, యేసు యొక్క ప్రత్యక్షత 10 మనం చూస్తూ వచ్చాం. ఒకవేళ ఈ దినం మనకి అలాంటి యేసు పునరుద్ధరణ ప్రత్యక్షత కనపడిపోయినా, వాక్య పెలుగులో మనకి ఆ ప్రత్యక్షతలు కనిపిస్తున్నాయి. ప్రతి దినం ప్రభు మనతో మాట్లాడతాడు, ప్రతి దినం ప్రభుతో మనం నడవగలుగుతాం. సో ఇది ఒక గొప్ప బయలుపరిపే వాక్య ప్రత్యక్షత. సో మనం కూడా ధన్యులమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి సమయంలో ప్రార్థన చేస్తాం. ప్రేమకులైన మా తండ్రి, వేతపడిన వాక్యం నీరికటి ఫలింపు చేయమని కోరుతూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.